ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ అండి అందరికీ. సో మనం పురంజనుడు గురించి పరిచయం అనేది జరిగింది, 25వ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము, 26వ చాప్టర్ని ఈరోజు చూస్తున్నాము. పురంజనుడు ఎవరు, పురంజనుడు ఎందుకు వచ్చాడు, పురంజనుడి యొక్క కోరికలు ఏమిటి, పురంజనుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు, వివాహం చేసుకున్న తర్వాత తన భార్యకి ఏ విధంగా సేవకుడుగా మారాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు కూడా చూసాము. సో పురంజనుడు ఎవరో కాదు, మన దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పురంజనుడితో కంపేర్ చేసి పురంజనుడి యొక్క కర్మలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళమైనటువంటి మనం కూడా పురంజనుడి యొక్క కర్మలతోటి, పురంజనుడి యొక్క జీవితంతో మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ మనం ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ యొక్క పురంజనోపాఖ్యానం, దీన్ని పురంజనోపాఖ్యానం అంటారు. ఈ 5 చాప్టర్స్ని కలిపి పురంజనోపాఖ్యానము అంటారు. సో ఈ పురంజనోపాఖ్యానం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఒక జీవుడు ఏ విధంగా ఈ భౌతిక లోకంలో బంధింపబడి పతనం అయిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఈ పురంజనోపాఖ్యానము తెలియజేస్తుంది. కాబట్టి ఈ పురంజనోపాఖ్యానం చదివినటువంటి వ్యక్తులకి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ పోతాయి. సో ఏ విధంగా జీవుడు పతనం చెందుతున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం కూడా అలాంటి పతనావస్థ నుంచి బయటపడతాం. సో అందుకనే ఈ పురంజనోపాఖ్యాన్ని ప్రాచీన బర్హికి నారదుడు వివరిస్తున్నారు. సో నారదుడు మొత్తం కూడా వివరించారు, అందుకనే నవద్వారపురం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసారు. నవద్వారపురం అంటే మనం శరీరం అనమాట. సో ఇతర ఇంద్రియాల గురించి అన్నింటినీ చెప్పేశారు, ఇంద్రియార్థాల గురించి చెప్పేశారు, తన భార్య గురించి చెప్పేశారు, భార్యకి ఏ విధంగా సేవకుడు అయ్యారు అనేటువంటి విషయం చెప్పేశారు. ఇప్పుడు రొటీన్ లైఫ్ స్టార్ట్ అయింది పురంజనుడికి. సో ఈ రొటీన్ లైఫ్లో పురంజనుడు ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలు ఏంటి, ఈ సమస్యలను అతను ఎలా అధిగమించాడు, అధిగమించకపోవడం వల్ల తనకు జరిగినటువంటి నష్టం ఏమిటి అనేటువంటి విషయాన్ని రాబోయే 3 అధ్యాయాల్లో మనము, 3-4 అధ్యాయాల్లో మనం పురంజనుడి యొక్క మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూస్తాం. సో ఈరోజు 26వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము. 26వ అధ్యాయంలో పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట, రాణి కుపిత యవుట. సో ఎందుకు రాణి కుపిత అయింది, అరణ్యానికి వెళ్ళి ఏం చేశాడు అనేటువంటి విషయం చూద్దాం. దీన్ని మనం భౌతికంగా మన యొక్క జీవుడు అరణ్యానికి వెళ్ళడం అంటే ఏంటి, జీవుడు వేటకెళ్ళడం అంటే ఏమిటి, మరి జీవుడు వేటకెళ్ళినప్పుడు బుద్ధి ఏ విధంగా కోపపడుతుంది, సో దీనికి మీనింగ్ ఏమిటి, దాన్ని ఏ విధంగా మన యొక్క భౌతికమైనటువంటి లైఫ్లో మనకి ఎలా అన్వయించుకోవాలి అనేటువంటి విషయం అర్థం చేసుకుంటూ ఈ కథని మనము చదువుదాం. అప్పుడు మనకి దానివల్ల మనకి మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏదో ఒక విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది ఈ స్టోరీ అనేది. నారద ఉవాచ, ఏకదా మహేశ్వాసో రథం పాంచస్వమాశుగం ద్వీషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం పంచ ప్రహరణం సప్త అవరుధం పంచ విక్రమం హైమోపస్కర మారుహ్య స్వర్ణ వర్మాక్షయే శుతిహి ఏకాదశ చమూనాదః పంచ ప్రస్థా మగాధ్వనం మాతాజీ, ఇద్దరు ముగ్గురు కలిసి చదవండి మాతాజీ, పర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది, కొంచెం చదవండి మాతాజీ, మీరు స్టార్ట్ చేయండి. ఓకే, మీరు ఆపమన్నప్పుడు ఆపుతాను ప్రభుజీ. ఓకే మాతాజీ.
నారదమై పలకసాగను, రాజా ఒక మారు పురంజనుడు గొప్ప ధనస్సును చేపట్టి స్వర్ణమయమగు కవచమును మరియు అక్షయమగు అమ్ముల పొదిని ధరించి పదకొండుగురు సేనలను కూడి వేగంగా పరుగుతీయు ఐదు అశ్వములు పూంచబడిన రథమును ఆసీనుడై పంచప్రస్థమనడి అరణ్యములకు వెడలెను. ఆ రథమును అతడు రెండు విస్ఫోటక బాణములను తన వెంట కొనిపోయెను. ఆ రథము రెండు చక్రములను, ఒక ఇరుసును, మూడు ధ్వజములను, ఒక కళ్యమును, ఒక సారథిని, ఒక ఆసనమును, రెండు కాడిబంధన స్థానములను, ఐదు ఆయుధములను, సప్తావరణలు కలిగి ఉండెను. ఐదు విధములుగా చరించడి ఆ రథమునకు ఐదు అవరోధములు ఉండెను. ఆ రథాలంకరణమంతయు స్వర్ణమయమై ఉండెను. ఓకే, సో రథం ఎక్కేశారు. ఎక్కడికి వెళ్ళడానికి? వేటకి. మనం కూడా రథం ఎక్కాం. సో మనకి కూడా రథం మీదనే ఉన్నాం ఇప్పుడు, కదండి? సో మనం కూడా వేట ఆడుతున్నాం. సో ఈ వేటని చూపిస్తున్నారు మనకి, పిక్చరైజ్ చేసి చూపిస్తున్నారు. సో దీన్ని మనము మన భౌతిక శరీరంలో ఉన్నటువంటి రథం యొక్క ఉపమానం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదండి. పంచేంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి రథం యొక్క గుర్రాలు. సో ఈ గుర్రాలని ఉన్నటువంటి ఈ రథం మీద ఎక్కి ఆయన ప్రయాణం అనేది స్టార్ట్ చేశారు. మీరు దీన్ని పర్పట్లో చదవండి మాతాజీ, పర్పట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని అలాగే ప్రభుజీ. జీవుని భౌతిక దేహము ఏ విధముగా ప్రకృతి గుణముల ఆధీనమున ఉన్నదో ఈ మూడు శ్లోకములు వివరించుచున్నవి. దేహమే రథము. ఇక భగవద్గీత 2.13 యందు వివరించబడినట్టు దేహినోస్మిన్ యథా దేహే, జీవుడే దేహ యజమాని అయి ఉన్నాడు. దేహి అని పిలువబడు అతడు దేహం నందు ప్రత్యేకించి హృదయం నందు వసించి ఉన్నాడు. అట్టి జీవుడు ఒక రథికుని చే నడపబడుచున్ను. భగవద్గీత 18.61 యందు యంత్రారూఢాని మాయయ ద్రోపరచబడినట్టు ఆ రథము త్రిగుణమయమై ఉన్నది. యంత్రము అనగా వాహనమని భావము. దేహమే ప్రకృతిచే వసకబడినట్టుది. దేహమునకు సారథి పరమాత్ముడు. జీవుడు ఆ రథమునందు ఆసీనుడై ఉన్నాడు. ఉన్న పరిస్థితి అంతయు ఇదియే. ఓకే, సో జీవుడు ఎవరండి? ఒకసారి మళ్ళీ మళ్ళొకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రథం యొక్క ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి చేద్దాం. సో పురంజనుడు గొప్ప ధనస్సును పట్టుకొని వేటకి బయలుదేరారు. ఎలాంటి ఎలా రెడీ అయిపోయారు? స్వర్ణ కవచాలను తొడుక్కొని మరి, అంటే మనం అంతా ప్రిపేర్ అయిపోయాం అన్నమాట. మనము మనల్ని ఎవరు ఏమీ చేయకూడదు అన్నటువంటి భావనలో మనం అన్ని రకాల ప్రొటెక్షన్స్ తీసుకొని ఈ భౌతిక లోకానికి రావాలని ప్రయత్నం చేశాం. కానీ 11 సేనానులను కూడి వేగముగా పరుగులు తీ ఐదు అశ్వములు పోల్చబడినటువంటి రథంపై ఆసీనుడై పంచప్రస్థము అనే అరణ్యమునకు వెడలను. సో అరణ్యం పేరు కూడా చెప్తున్నారు, పంచప్రస్థము అనేటువంటి. రెండు చక్రములు, ఒక ఇరుసు, మూడు ధ్వజములు, ఒక కళ్యమును, ఒక సారథిని, ఒక ఆసనమును, రెండు కాడిబంధిన స్థానములను, ఐదు ఆయుధములను, సప్తావరణములను కలిగి ఉండెను. ఐదు విధములుగా చరించిన ఈ రథములకు ఐదు అవరోధములు ఉండెను. సో ఆ రథాలంకరణం అంతయు స్వర్ణమయమై ఉండే. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని కూడా, వీటన్నిటినీ కూడా వీటితోటి పోలుస్తున్నారు. సో మొదటి పారాగ్రాఫ్ లో మనం బేసికల్ గా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారండి అంటే, ఈ శరీరం ఒక యంత్రము అనేటువంటి విషయం. ఈ శరీరము ఒక యంత్రము, యంత్రాన్ని నడపాలి, దాని అంతరికి అది నడవదు. అంటే యంత్రాన్ని నడిపేటువంటి జీవుడు ఉన్నాడు. సో జీవుడు లేకపోతే యంత్రం నడవదు. ఏ విధంగా అయితే మనము ఎంత గొప్ప యంత్రాన్ని కనిపెట్టినా కానీ ఆ యంత్రానికి నడిపేటువంటి డ్రైవర్ లేకపోతే ఏ విధంగా అయితే ఆ యంత్రం పనిచేయకుండా ఇంట్లోనే ఉంటుందో ఆ విధంగా ఈ శరీరానికి కూడా ఒక యంత్రంలానే చూపించారు. కాబట్టి ఇంకా ఈ యొక్క యంత్రము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ రథంలో ఆసీనుడై ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఆసీనుడై ఉన్నటువంటి వ్యక్తికి త్రిగుణాల యొక్క ప్రభావం కూడా ఉంది. మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఈ జీవుడి మీద ఉండడం వల్లనే ఈ యొక్క యంత్రాన్నే నేను అనుకుంటున్నాడు. సో ఏదైతే యంత్రము సహాయంతో, యాక్చువల్గా మనకి యంత్రం ఎందుకు ఇచ్చారు భగవంతుడు అని అంటే మనకు ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటి సాధనంగా మనకి ఈ యంత్రం అనేది ఇవ్వబడింది. లేదు అంటే మనకి యంత్రం అవసరం లేదు, కోరికలు లేకపోతే మనకి యంత్రం అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం, కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో ఈ శరీరం ఇస్తే ఈ శరీరంలో ఉండి కోరికలను తీర్చుకుంటూ మనం ఇంకొక కొత్త కోరికల్ని సృష్టించుకుంటున్నాం. కోరికలు తీర్చుకొని ఆపేస్తే బాగానే ఉండేది,
కానీ ఇంకా ఏవో కొన్ని కోరికలు మళ్ళీ పెంచుకుంటున్నాం, పెంచుకోవడం వల్ల మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో అదే పని ఇప్పుడు ఈ యంత్రంలోకి వచ్చినటువంటి ఈ జీవుడు కూడా చేయబోతున్నాడు. సో అందుకనే మనకి ఇక్కడ మనకి భగవద్గీతలో శ్లోకాన్ని కూడా ఉదాహరించుకొని చెప్తున్నారు. సో ఈ శరీరం అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంటు అనేటువంటి విషయం చెప్పడం కోసం భగవద్గీతలో ఎక్కడెక్కడ శ్రీకృష్ణుడు ఏమేమి చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ప్రభుపాదులు ఉదాహరిస్తున్నారు. సో రెండవ అధ్యాయంలో చెప్పినటువంటిది దేహినో అస్మిన్ యథాదేహే. సో ఈ శ్లోకంలో ఏంటంటే దేహినో అస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర. ఈ శ్లోకంలో ఏంటంటే జీవుడు ఈ శరీరంలోనే ఈ శరీరము ఏ విధంగా అయితే ఆల్యం నుంచి వృద్ధాప్యం వరకు అనేక స్టేజుల్లో శరీరం మారుతూ ఉంటుందో మరణానంతరం కూడా శరీరం మారుతుంది. సో అంటే శరీరం అంటే ఈ జీవుడు బ్రతికున్నప్పుడు కూడా శరీరాన్ని మారుస్తూనే ఉంటాడు, మరణానంతరం కూడా శరీరాన్ని మారుస్తాడు. అంటే డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మరణిస్తే మనకి బాధ కలుగుతుంది, మరణించకుండా శరీరంలో ఉన్నప్పుడు మనం మార్చినటువంటి శరీరాల వల్ల మనకు బాధ కలగదు. బ్రతికున్నంత మాత్రం శరీరాలు మార్చలేదని ఏం లేదు. సో శరీరాలు మనం మారుస్తూనే వచ్చాం, ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా అనేకమైనటువంటి కణాలతోటి తయారైంది. ప్రతి కణానికి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఆ లైఫ్ టైం అయిపోయిన తర్వాత కొత్త కణం సృష్టించబడుతుంది. సో సుమారుగా చూస్తే శాస్త్రజ్ఞుల యొక్క రీసెర్చ్ ప్రకారంగా ఏ కణమైనా సరే 8 నుంచి 10 సంవత్సరాలలో నశించిపోతుంది. సో అలా అన్నప్పుడు మరి మనం 8 సంవత్సరాలే బ్రతుకుతున్నామా? లేదు కదా, 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. మరి 100 సంవత్సరాలు బ్రతికేటువంటి ఈ శరీరంలో మనం పుట్టినప్పుడు మన శరీరంలో ఏ ఏ కణాలు అయితే ఉన్నాయో అవే కణాలు ఇప్పుడు లేవు. అందుకని ప్రతి 8 సంవత్సరాలకి ఒకసారి కనుక మీరు ఫోటో తీస్తే, మీ ఫోటోని మీరు తీసుకుంటే చాలా చేంజెస్ కనిపిస్తాయి మన ముఖంలో, మనకే చాలా చేంజెస్ కనిపిస్తాయి. సో ఈ విధంగా అంటే మనం చిన్నప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేము, ఇప్పుడు ఉన్నట్లు భవిష్యత్తులో ఉండవు. సో చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో పక్క పక్కన పెడితే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటారు. అదే నేను ఇదే నేను అంటే కాదు, ఎందుకంటే అప్పుడు శరీరం వేరు ఇప్పుడు శరీరం వేరు, కంప్లీట్గా మారిపోయింది. అలానే మరణం తర్వాత కూడా మనకి శరీరం మారు. మరణం అంటే కంప్లీట్గా మనం ఈ యొక్క భౌతిక అస్తిత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోయి కొత్త లైఫ్, కొత్త జ్ఞాపకాలు, కొత్త బంధాలు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనేటువంటిది మరణం. సో అందుకనే మనం భయపడతాం. మామూలుగా అయితే ఈ శరీరంలో ఉన్నప్పుడు జరిగేటువంటి మార్పులకి మనం ఎందుకు భయపడము అంటే మన ఆలోచనలో మార్పు రాదు, మన సూక్ష్మమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మార్పుని మనం గమనించాం. ఓన్లీ స్థూల శరీరంలో ఉన్నటువంటి మార్పులను మాత్రమే గమనిస్తాం, అందుకని మనకు భయం వేయదు. కానీ ఎప్పుడైతే మరణం జరుగుతుందో అప్పుడు కంప్లీట్గా సూక్ష్మ శరీరంలో కూడా మార్పులు వచ్చేస్తాయి. సూక్ష్మ శరీరం కోరికలను మాత్రం తీసుకుని వెళ్ళిపోతుంది, కానీ అప్పుడు ఉన్నటువంటి కోరికలకి అనుగుణమైనటువంటి శరీరం వేరొకటి వస్తుంది. కాబట్టి ఆ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరానికి అనుగుణంగా మళ్ళీ మనం మారిపోతాం. సో అందుకని మనకి ఈ భయం, మరణానికి మనం భయపడేది అందుకనమాట. అంతేకాని మనకి ఏదో నష్టం అయిపోతుందని కాదు. సో ఈ విధంగా త్రిగుణాల యొక్క ప్రభావంతో ఈ యంత్రంలో అనేటువంటి వాహనం మీద ప్రయాణం చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారండి నెక్స్ట్ పారాగ్రాఫ్? చలపతి అచ్యుత రమణి మాతాజీ, హరే కృష్ణ. చలపతి మాతాజీ, ప్రభుజీ నేను చదవనా? మీరు ఆగండి మాతాజీ, ఒక నిమిషం మిమ్మల్ని పిలుస్తాను నేను, ఒక నిమిషం వెయిట్ చేయండి. వేరే ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయో హ్యాండ్ రైజ్ చేస్తారా మాతాజీ? ఉమాపతి ప్రభు చదవండి, మీరు నిన్న చదివారు కదా, రాధారాణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు ఎల్లప్పుడూ సత్వ రజస్ తమో గుణములచే ప్రభావితుడగుచుండును. ఇది భగవద్గీత 7.13 యందును త్రిభిర్గుణ మైవర్ భైహి జీవుడు త్రిగుణములచే మోహితుడై ఉన్నాడని ధృవపరపబడినది. ఆ త్రిగుణములే ఈ శ్లోకమున 3 ధ్వజములుగా వర్ణితమైనవి. ధ్వజమును బట్టి రథ యజమానిని తెలుసుకొనగలిగినట్లుగా త్రిగుణ ప్రభావమును బట్టి రథము ఏ దిక్కుగా చనుచున్నదో సులభముగా తెలుసుకొనవచ్చును. అనగా ఒకనొక గుణమునకు లోబడి దేహం ఎట్లు నడుచుచున్నదో దృష్టి కలిగిన వాడు చక్కగా నెరగగలగడు. మనుజుడు ధార్మికుడు కాగోరునను దేహమెట్లు తమో గుణముచే ప్రభావితమగుననేది విషయమును నిరూపించుటకు జీవిని కార్యక్రమము ఈ 3 శ్లోకములలో వివరింపబడినది.
అత్యంత ధర్మపరుడు కావలసి ఉన్నప్పటికి ఏ విధముగా అతడు తమో గుణ ప్రభావమునకు లోరయ్యేనో ప్రాచీన బర్హికి నారదుడు నిరూపింపగోరెను. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇక్కడ ధ్వజాలను చూపించారు. ధ్వజము అంటే ఒక్కొక్క ధ్వజము ఒక్కొక్క గుణానికి, అంటే రథానికి ఉన్నటువంటి ధ్వజాలు అనమాట. సో ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ధ్వజాన్ని ప్రతీకగా చూపిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, నువ్వు ఎంత గొప్ప భౌతికమైనటువంటి పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, కానీ నీ కర్మలన్నీ కూడా త్రిగుణాలకి అనుగుణంగా ఉంటాయి అనేటువంటిది నారదుడు ఇక్కడ నిరూపించాలి అని అనుకున్నారు. అంటే గుణ ప్రభావం ప్రకారంగానే నీ యొక్క కర్మలు ఉంటాయి. నువ్వు ఎంత గొప్ప ధార్మికమైనటువంటి కుటుంబంలో పుట్టినా, నీ యొక్క వంశ పారంపర్యంగా చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా ఎంత ధార్మికంగా ఉన్నా, నువ్వు కూడా ధార్మికంగా ఉంటావు అని అనుకున్నా, కానీ నీ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం ఎంత ప్రబలంగా ఉంటుంది అని అంటే, నువ్వు ఆ గుణాలకి లోబడతావు అనేటువంటి విషయం చూపించడానికి ఇప్పుడు ఇక్కడ పురంజనుడిని ఒక రాజుగా చూపించారు. సో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అంటే క్షత్రియుడు, క్షత్రియ ధర్మాన్ని పాలించాలి. క్షత్రియ ధర్మాన్ని పాటించడము అని అంటే ఏ గుణంలో ఉండాలి? రజోగుణంలో ఉండాలి, పూర్తిగా రజోగుణంలో ఉండాలి. సో రజోగుణంలో ఉండాల్సినటువంటి వ్యక్తి మరి తమోగుణంలోకి ఎలా దిగబడిపోయారు, తమోగుణంలోకి ఎలా వెళ్ళిపోయారు, అంటే తమోగుణంలో ఉన్నటువంటి కర్మలు ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయం, అంటే నా పుట్టుకను బట్టి నా యొక్క ప్రవర్తన ఉంటుంది, నా కుటుంబాన్ని బట్టి నా ప్రవర్తన ఉంటుంది, కొంతవరకు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వాళ్ళకి అది ఏమవుతుంది అని అంటే ఆ గుణంలో వాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక దొంగ కొడుకు దొంగ, పూజారి కొడుకు పూజారి, డాక్టర్ కొడుకు డాక్టరు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ. అలానే అవుతారని కాదు, వాళ్ళు కూడా దానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్స్ పొందాలి, పొందినప్పుడు అవుతారు. పూజారి కొడుకు పూజారి కావాలి అని అంటే ఆయన కూడా వేదాలు చదవాలి, మంత్రాలు నేర్చుకోవాలి, శిక్షణ అనుభవించాలి, శిక్షణకి చెయ్యాలి, ఇవన్నీ చేస్తే అవుతారు. చేయకుండానే పూజారి కొడుకు పూజారి అయిపోడు. అట్లనే లాయర్ కొడుకు లాయర్ అవ్వాలన్నా కానీ లా చదవాలి, చదివితేనే అవుతాడు. కానీ లాయర్ కొడుకు లాయర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాయర్కి అన్ని తెలుసు, ఆల్రెడీ తండ్రికి అన్ని తెలుసు, నేను అన్ని చూసి వచ్చాను కాబట్టి నేను నేను ఈజీగా లాయర్ని చేయగలను, నువ్వు ఈ విధంగా ప్రిపేర్ అవ్వు, నువ్వు ఈజీగా లా చదువుతావని తండ్రి గైడెన్స్ లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా అది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మీద గుణాల యొక్క ప్రభావం ఎంత ప్రబలంగా ఉంటుంది అని అంటే, ఆ గుణాలు మనిషిని మార్చేస్తాయి, మనిషి చేసేటువంటి కర్మలను కూడా మార్చేస్తాయి. మరి రాజు ఒకవేళ ఏమైనా ప్రలోభ పడుతున్నాడేమో, రాజు ఒకవేళ నేను గొప్పవాణ్ణి, నాకు ఇలాంటి ఉండవు అని ఆమె అనుకుంటున్నాడేమో అనేటువంటి భావన, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాచీన బర్హి గురించి మాట్లాడుతున్నాడు. ప్రాచీన బర్హికి నువ్వు చేస్తున్నది తప్పు అని నిరూపించాలి. ఇక్కడ నిరూపించాలి అంటే ఒక క్యారెక్టర్ని సృష్టించి ఆ క్యారెక్టర్లను ఎంత గొప్పగానో చూపించి ఇప్పటి వరకు ఆ క్యారెక్టర్ పతనం అవుతున్నటువంటి విషయాన్ని కనుక అర్థమయ్యేలా ప్రాచీన బర్హికి చేస్తే అప్పుడు ప్రాచీన బర్హికి అర్థమవుతుంది. సో నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు అనేటువంటి విషయం చెప్పడానికి. సో అందుకనే ఇక్కడ నేను ఉన్నటువంటి పరిస్థితికి ఈ గుణాలు ఏ విధంగా ఆయన్ని పతనం అయ్యేలా చేస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రూవ్ చేయబోతున్నారు నారదుడు. చదవండి మాతాజీ. మల్లేశ్వరి మాత చదవండి. మనుజుడు వేద నిర్దేశితమగు పలు యజ్ఞములు నిర్వహించును. ఆ యజ్ఞములలో జంతు బలి అనగా వేద మంత్రముల బలమును పరీక్షించుటకు జంతువుల ప్రాణములతో ప్రయోగము చేయుట ఉపదేశించబడినది. కానీ జంతువు అది నిక్కమగా తమో గుణ ప్రధానము కర్మయే. మనుజుడు ధార్మిక చింతన కలిగి ఉండినా ఉండవచ్చును, కానీ జంతు బలి శాస్త్రములలో ఉపదేశించబడినది. కానీ అదే వేదములు అందేగాక ఇతర సాంప్రదాయములందు వారి నవీన గ్రంథములందును తెలుపబడినది. ఈ జంతు బలులు ధర్మము పేరిటనే ఉపదేశించబడినను వాస్తవముగా తమో గుణ యువతలకై ఉద్దేశించబడినట్టివి. అట్టి వారు జంతు బలిని కావించినప్పుడు కనీసము ఆ కార్యము ధర్మము పేరిట నిర్వహించగలరు. కానీ ఆ ధర్మ విధానము ఆధ్యాత్మికమైనప్పుడు అనగా వైష్ణవ సంప్రదాయం వలె జంతువు బలికి దాని ఎందు తావే ఉండదు. అటువంటి దివ్యమైన ధర్మ విధానమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.66 ఎందు ఇట్లు ఉపదేశించను. సర్వధర్మాన్ని పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. చదువున ప్రభుజీ. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణం పొందుము, నిన్ను సర్వ పాప ఫలముల నుండి నేను ముక్తిని గావింతును, భయమునందకము,
జంతు బలులు గూడినట్టి యజ్ఞ నిర్వహణమునందే ప్రాచీన బర్హి నియుక్తుడై ఉండేను. అట్టి యజ్ఞములు తమోగుణ ప్రధానమైనవి. నారదుడు తెలియజేయగోరెను. ఈ భగవత్ ఈ శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందే ప్రోజ్జిత కైతవత్ర 1.1.2 అని చెప్పబడినది. అనగా కైతవ ధర్మ విధానములన్నీ శ్రీమద్ భాగవతము నుండి తరిమివేయబడినది. భాగవత ధర్మము అనగా మనుజునికి భగవంతుతో గల సంబంధంతో ముడిపడినట్టిది. అందు జంతు బలి ఉపదేశించబడలేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి అనుచు కావించిటి సంకీర్తన యజ్ఞము జంతు బలి తెలపబడలేదు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ యాక్చువల్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాచీన బర్హిని నారదుడు కలవక ముందు ప్రాచీన బర్హి ఎలా ఉన్నాడు? ఆయన అన్ని ధార్మిక కర్మలే చేస్తున్నాడు, పాపాత్ముళ్లాగా ఏం లేడు. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వీణరాజులాగా ఏం లేడు. వీణరాజు వేరే విధంగా ఉండేవాడు. మనం వీణరాజు చరిత్ర మొత్తం చదివాం. వీణరాజు ఎలా ఉన్నాడండి? భగవంతుణ్ణి నిరాకరించాడు, అందరూ నాకే పూజ చేయాలి అన్నాడు. బ్రాహ్మణులే హింసించాడు. ఎవరు ఆయన ధార్మిక కర్మలు చేయకపోగా ధార్మిక కర్మలు చేసినటువంటి వాళ్ళని శిక్షించాడు. ఆయన రోడ్డు మీద నడుస్తుంటే భయపడ్డారు జనాలు. ఓ వీణరాజు వచ్చేస్తున్నాడు, వాడు వచ్చాడంటే ఎవరిని ఎప్పుడు కత్తితో నరికి చంపేస్తాడో కూడా తెలియదు. తప్పు చేసినట్లు కనిపిస్తే నరికేస్తుండేవాడు. సో ఆ విధంగా వీణరాజు రోడ్డు మీద నడుస్తుంటే భయపడ్డారు. సో అలాంటి ఒక పరిస్థితి ఏమి ఇక్కడ ప్రాచీన బర్హి చేయట్లేదు. చక్కగా యజ్ఞాలు చేస్తున్నారు, చక్కగా యాగాలు చేస్తున్నారు. కానీ నారదుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం కూడా తప్పే అని చెప్పాలని ఇక్కడికి వచ్చారు. ఏంటి ఆయన చేసిన యజ్ఞం వల్ల జరిగినటువంటి తప్పు? ఇప్పుడు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞాలు కూడా మూడు రకాలని చెప్పారు. తమోగుణయుతమైనటువంటి యజ్ఞము, రజోగుణయుతమైనటువంటి యజ్ఞము, సత్వగుణయుతమైనటువంటి యజ్ఞము, మూడు రకాల యజ్ఞాల గురించి తెలియజేశారు. సత్వగుణయుతమైనటువంటి యజ్ఞం ఏమిటి అని అంటే, ఏ యజ్ఞం అయితే నిన్ను భగవంతుడికి కనెక్ట్ చేస్తుందో, ఏ యజ్ఞం అయితే నువ్వు భగవంతుడికి ఉద్దేశించబడి చేసావో అది సత్వగుణయుతమైనటువంటి యజ్ఞం. ప్రతి యజ్ఞంలో పశువుల్ని బలిస్తారు. కానీ సత్వగుణయుతమైనటువంటి యజ్ఞంలో ఇవ్వబడినటువంటి పశుబలి వల్ల పశువులకి లాభం కలుగుతుంది, పశువులకి మానవ శరీరం వస్తుంది. పశువు ఈ యొక్క జన్మ మృత్యు చక్రంలో నుంచి మానవ శరీరాన్ని పొందటానికి అనేక జన్మలు ఎత్తాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో కర్మలు చేసి ఉంటాడు ఆ జీవుడు. ఆ కర్మలన్నింటినీ ఒక్కొక్క శరీరాన్ని పొంది ఆ కర్మలన్నింటినీ అనుభవించిన తర్వాతనే తిరుపతి మానవ జన్మ అనేది వస్తుంది. అంటే మనం కర్మయోనిలో ఉండి చేసినటువంటి కర్మలకి ఫలితాలని అనుభవించటం కోసం భోగయోనిని పొందుతాం. భోగయోనిని పొంది భోగించి కర్మలన్నింటినీ నశింపచేసుకొని మళ్ళీ తిరిగి మానవ జన్మను పొందడానికి అర్హతను పొందుతాం. అప్పటి వరకు ఈ జంతు జీవనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి జంతు జీవనం నుంచి రక్షింపబడాలి అని అంటే ఆ జంతువు యజ్ఞంలో బలివ్వబడాలి. యజ్ఞంలో కనుక బలివ్వబడితే మళ్ళీ అది సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ అంతా ఫాలో అవ్వకుండానే సైకిల్ అంతా బ్రేక్ చేసుకుని డైరెక్ట్గా మానవ జన్మకు వచ్చేయచ్చు. అది జంతువుకు జరుగుతున్నటువంటి మంచి. అలానే రాజు అలాంటి ఒక జంతువుకి త్వరగా మానవ జన్మని ఇప్పించగలిగినందుకు రాజుకు కూడా మంచి జరుగుతుంది. కానీ ఒకవేళ ఆ యజ్ఞంలో మంత్రాలు సరిగ్గా ఉచ్చరించకపోయినా, చేస్తున్నటువంటి బ్రాహ్మణులకి వేద జ్ఞానం లేకపోయినా, విధి విధానాలన్నీ సరిగా లేకపోయినా కానీ అప్పుడు బలి ఇస్తే, అప్పుడు బలి ఇచ్చినప్పుడు ఆ జంతువుకి మళ్ళీ మానవ జన్మ రాదు. మళ్ళీ బలి ఇచ్చినటువంటి రాజుకి పాపం వస్తుంది. అంటే ఒక రాజనే కాదు, మనమైనా సరే ఒకవేళ మనం కనుక అలా బలిస్తే కనుక మనకు కూడా పాపం వస్తుంది. మరి అలాంటి వేద మంత్రాలను ఉచ్చరించేటువంటి బ్రాహ్మణులు కలియుగంలో లేరు. కాబట్టి కలియుగంలో అలాంటి ఒక యజ్ఞము, అలాంటి ఒక పశుబలి అనేటువంటిది నిషేధింపబడింది. మనం కలియుగం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ నారదుడు సత్యయుగం సమయంలోనే ప్రాచీన బర్హికే హెచ్చరిస్తున్నారు. నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞంలో పశువుల్ని బలిచ్చావు, కానీ నువ్వు రజోగుణంలో ఉండి పశువుల్ని బలిస్తున్నావు. కర్మకాండగా నువ్వు యజ్ఞాలు చేశావు, కర్మకాండగా చేసినటువంటి యజ్ఞాల వల్ల నువ్వు రాజ్యానికి నీకు లాభం కలగాలని చేశావు తప్ప భగవత్సేవగా చేయలేదు. కాబట్టి నీ యజ్ఞాలు రజోగుణయుతమైనటువంటి యజ్ఞాలు, దానివల్ల సత్వగుణయుతమైనటువంటి ఫలితాలను పొందాలంటే సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయాలనుకున్నారు. అందుకనే నీకు పాపం వస్తుంది
యజ్ఞంలో పశువుని బలిచ్చి ఆ పశువుకి కనుక మానవ శరీరాన్ని వచ్చే విధంగా కనుక నువ్వు వేద మంత్రాలను ఉచ్చారణ కనుక చెయ్యకపోతే దానివల్ల నీకు పాపం వస్తుంది, నువ్వు పతనం చెందుతావు, నువ్వేదో ధార్మిక కర్మలు చేస్తున్నావు అనుకుంటావు, నువ్వేదో యజ్ఞాలను చేస్తున్నావు, పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నావు అని చెప్పేసి ఒక పక్క అనుకుంటున్నావేమో, అది కరెక్ట్ కాదు, దానివల్ల నీకు చాలా నష్టం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరించడం కోసం ఇక్కడ ఒక క్యారెక్టర్ ని సృష్టించి ఆ క్యారెక్టర్ ని ఆయన ఆయన రిలేట్ చేస్తూ చెప్పబోతున్నారు. చూడండి నెక్స్ట్ రామారావు ప్రభుజీ చదవండి, అన్మ్యూట్ చేసుకొని చదవండి ప్రభు రామారావు ప్రభు. అనుపమ మాతాజు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఈ మూడు శ్లోకములలో పురంజనుడు జంతువులను వేటాడుటకు అరణ్యమునకు వెడలుట అన్నది జీవుడు తమో గుణయుతుడై ఇంద్రియ భోగార్థము వివిధ కర్మలలో నెలకొనుటకు సంకేతమై ఉన్నది. జీవుడు త్రిగుణ ప్రభావితుడై ఉన్నాడనియు భౌతిక వనరులను అతడు భోగింప కోరి ఉన్నాడనియు భౌతిక దేహమే చెప్పుచున్నది. ఆ దేహము తమో గుణ ప్రభావితమైనప్పుడు దాని వ్యాధి తీవ్రతరమగును. దేహము రజోగుణములలో ఉన్నప్పుడు వ్యాధి తొలిదశలో ఉన్నదని చెప్పవచ్చును. అయినను దేహము సత్వగుణములలో ఉన్నప్పుడు భౌతికత్వము తొలగి పవిత్రత చేకూరును. వివిధ ధర్మ విధానములలో తెలుపబడిన అనుష్ఠానములు నిక్కముగా సత్వగుణ స్థితి ఎందే నిర్వహింపబడును. కానీ ఈ భౌతిక జగత్తులో సత్వగుణము కూడా కొన్ని మార్లు ఇతర గుణముల చేరాజో తమో గుణములు కలుషితమగును. కనుక సత్వగుణముల యతుడు కొన్ని మార్లు తమో గుణ ప్రభావితమగుచుండును. ఓకే, సో మామూలుగా మనము సత్వగుణంలో ఉండాలి మానవ శరీరంలోకి వచ్చినప్పుడు. యాక్చువల్గా మనం ఉండాల్సినటువంటి గుణం ఏమిటి అని అంటే సత్వగుణ స్థితిలో ఉండాలి. అంటే మనం మామూలుగా ఏ వ్యాధి లేకపోతే మనిషి ఏ విధంగా ఉంటాడో సత్వగుణంలో ఉన్నటువంటి మనిషి ఏ వైరస్ సోకనటువంటి వ్యక్తి అనమాట. సత్వగుణంలో కంటిన్యూ అయిపోయాడు అనుకోండి, సో హ్యాపీగా లైఫ్ కంప్లీట్ అయిపోతుంది. సో సత్వగుణంలోనే ఉంటే మంచిగా ధార్మిక కర్మలు చేస్తూ శుద్ధ సత్వగుణానికి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శుద్ధ సత్వగుణానికి వెళ్ళిపోతే ముక్తిని సాధిస్తాడు. లేదంటే కనీసంగా సత్వగుణంలో మరణించినా కానీ మనిషికి కనీసంగా జంతులోకాలకి వెళ్లకుండగా, లేకపోతే మళ్ళీ మనిషి లోకంలోకి రాకుండగా, కనీసంగా కొంచెం దేవతా లోకాల్లోనూ లేకపోతే ఉత్తమ లోకాల్లోనూ జన్మ తీసుకుని మళ్ళీ ఇంకా డివోషనల్ సర్వీస్ని ఇంకా 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 చేసేటువంటి అవకాశాన్ని పొందేటువంటి శరీరాన్ని పొందుతాడు. ఒక భక్తుల ఇంట్లోనో లేకపోతే ఒక ఆస్తిపరుల ఇంట్లోనో పుట్టి మళ్ళీ తన భక్తిని సత్వగుణాన్ని కంటిన్యూ చేసే విధంగా ఆయనకు ఒక జీవనం అనేది ఉండబోతుంది. అంటే అది మనం ఉన్న స్టేజ్లో కంటిన్యూ అవడం అనమాట. మనం ఇప్పుడు ఏదైతే స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్ని కంటిన్యూ అవడం. అలా కంటిన్యూ అవ్వాలంటే ముందు మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు మనం భౌతికంగా చూసినా కానీ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే తను తన కర్మలన్నీ కంప్లీట్గా చేసుకుంటూ జీవితంలో హ్యాపీగా తన ఫ్యామిలీ పనులు తన ఆఫీస్ పనులు అన్ని సక్కగా చేసుకోగలిగి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఏం చేస్తుంది? మనిషికి రోగాన్ని తీసుకొస్తుంది. ఈ రోగం వల్ల ఏమవుతుంది? మనిషి తన ఆరోగ్యాన్ని కోల్పోయి చివరికి తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో మనిషి అనబడతాడు. ఈ రోగగ్రస్త స్థితి ఏంటి? ఆధ్యాత్మికంగా మనం పతనం చెందటం అయితే ఏదైతే ఉందో ఈ జీవుడికి ఉన్నటువంటి రోగగ్రస్త స్థితి. ఎప్పుడైతే మనం భౌతిక కర్మల్లో నెలకొని ఉన్నామో, అంటే రజోగుణం తమో గుణయుతమైనటువంటి కర్మలు ఎప్పుడైతే చేస్తున్నామో మనం రోగగ్రస్త స్థితిలో ఉన్నట్టు. సో ఎప్పుడైతే మనకు రోగం వస్తుందో రోగానికి ట్రీట్మెంట్ చేసుకుని, అంటే యాంటీబయాటిక్స్ వేసుకొని మెడిసిన్ వేసుకొని మన రోగాన్ని ఏ విధంగా నయం చేసుకొని మళ్ళీ మనం పూర్తి ఆరోగ్యంగా ఏ విధంగా మారతామో ఆ విధంగా, ఒకవేళ మనం సత్వగుణ స్థితి నుంచి కనుక రజోగుణ స్థితికో తమోగుణ స్థితికో వెళ్ళిపోతే మళ్ళీ ఏవో కొన్ని సాధనలు చేసి పొద్దున్నే లేవడం, జపం చేయడం, వైష్ణవ సేవ చేయడం, భాగవతం వినడం, భగవద్గీత వినడం, ఇలాంటి ఒక కొన్ని కర్మలు చేస్తే మనము అప్పుడు మళ్ళీ రజోగుణ స్థితి నుంచి మళ్ళీ సత్వగుణ స్థితికి రావాలి. ఇది ట్రీట్మెంట్. సో రోగానికి ట్రీట్మెంట్ ఇది. అంటే సత్వగుణంలో లేకపోతే మనకు రోగం వచ్చినట్టే. సో ఈ రోగగ్రస్త స్థితి నుంచి మనము బయటపడాలి. బయటపడటానికి ఉన్నటువంటి సాధనలే ఇవన్నీ అనమాట. అయితే ఇప్పుడు ఈయన నేను అన్ని యజ్ఞాలు చేస్తున్నాను కదా అని అంటున్నాను. ఇప్పుడు మనము ఇప్పుడు మనము వేటకి బయలుదేరాడు రాజు రథం మీద. అంటే ఏం చేస్తున్నాం మనం? మన ఇంద్రియాలతోటి భోగించటానికి బయలుదేరాం మనం ఈ శరీరాన్ని తీసుకొని. సో అది దాన్ని ఇక్కడ నారదుడు వేటతోటి కంపేర్ చేశారనమాట. మనకున్నటువంటి ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించకుండా భౌతికమైనటువంటి కర్మలు చేసి మన శరీర సుఖం కోసం కనుక ఉపయోగిస్తే వేటకి వెళ్ళినటువంటి రాజుతోటి కంపేర్ చేస్తున్నారు ఇక్కడ మనల్ని. సో ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు పురంజనుడు ఆ విధంగా బయలుదేరారనమాట. చదవండి మాట.
నెక్స్ట్ శిరీష మాతాజీ, రామారావు ప్రభుజీ చదువుతారా? శిరీష మాతాజీ చదవండి. హరే కృష్ణ. పురంజనుడు ఒకమారు జంతువులను వేటాడుటకు అరణ్యమునకు వెళ్ళలనని ఇచ్చట వర్ణించబడినది. అనగా అతడు అనగా జీవుడు తమోగుణ ప్రభావమునకు లోనైన వాడని అర్థము. పురంజనుడు వేటాడుటలో నిమగ్నమైన అరణ్యమునకు పంచప్రస్థమని పేరు. పంచ అనగా ఐదు అని భావం. అది ఐదు ఇంద్రియార్థములను సూచించుచున్నది. హస్తములు, పాదములు, నాలుక, గుర్రము, ఉపస్థము అనేది ఐదు కర్మేంద్రియములు దేహమున కలవు. ఈ ఐదు కర్మేంద్రియములను పూర్తిగా ఉపయోగించుకొని దేహము భోగించును. రథమునకు ఐదు గుర్రములు పోంచబడినవి పడినని చెప్పబడినది. అవే కళ్ళు, చెవులు, నాసికము, చర్మము, జిహ్వ అను ఐదు జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములు ఇంద్రియార్థములచే సులభముగా ఆకర్షితమగును. కనుకొనే గుర్రములు అతివేగముగా పరుగు తీయునని వర్ణించబడినది. రథమునందు పురంజనుడు రెండు విస్ఫోటక ఆయుధముల ఉంచుకునేనని చెప్పబడినది. వానిని మిథ్యాహంకారములతో పోల్చవచ్చును. అట్టి మిథ్యాహంకారము ఈ దేహమే నేను, మరియు ఈ దేహమునకు సంబంధించినదంతయు నాది అనేది లక్షణమునుచే ప్రతీతమగుచుండును. ఓకే, సో ఇక్కడికి వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరటము అని అంటే, ఇప్పుడు వేటకు బయలుదేరాడు ఓకే అంటే ఇంద్రియ భోగం చేయడానికి బయలుదేరాడు. ఇంద్రియ భోగం చేయాలంటే ఇప్పుడు మనకి 10 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 రకాల ఇంద్రియాల్లో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అంటే ఈ 5 కర్మేంద్రియాలతో చేసినటువంటి కర్మల ద్వారా వచ్చినటువంటి ఫలితాలని జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరిస్తాడు మనిషి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలని కూడా ఇక్కడ కంపేర్ చేశారనమాట ఇక్కడ శ్లోకంలో ఇచ్చినటువంటి పదాలతోటి. ఇంకొకటి, రెండు ఆయుధాలను కూడా తీసుకొని బయలుదేరారు అని చెప్పారు. సో ఆ రెండు ఆయుధాలు ఏమిటి అని అంటే మిథ్యాహంకారము, మమకారము. సో ఈ రెండు ఆది ఆయుధాలు అంటే, ఈ మిథ్యాహంకారం ఏం చేస్తుంది అని అంటే మనల్ని ఆత్మభావం నుంచి, అంటే నేను ఆత్మ అనేటువంటి ఆలోచన నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి నేను శరీరము అనుకునేటువంటి ఆలోచనలోనే మనం బ్రతకటం ఏదైతే ఉందో అది మనకి మిథ్యాహంకారం వల్ల జరుగుతుంది. సో ఇప్పుడు ఈయన ఈ పురంజనుడు శరీరమే నేను అనుకునేటువంటి భావంలో ఉన్నాడు. అందుకని ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖాల కోసం, ఇంద్రియ భోగం చేయటం కోసం తనకున్నటువంటి 5 కర్మేంద్రియాలని, 5 జ్ఞానేంద్రియాలని వాడుతూ ఈ వేట అనేది మొదలుపెట్టాడు అనమాట. నెక్స్ట్ లక్ష్మణ స్వామి ప్రభు చదవండి, రామారావు ప్రభు చదవండి. మంచిది. హరే కృష్ణ ప్రభుజీ. రథము యొక్క 2 చక్రములను పాప జీవనము మరియు ధార్మిక జీవనములలో పోల్చవచ్చును. రథమును అలంకరించినట్టి 3 ధ్వజములు త్రిగుణములకు ప్రాతినిధ్యం వహించును. 5 రకములైన అవరోధములు దేహమునందలి పంచవాయువులు అనే అవే ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అన్నవి. ఇక దేహము పక్కు, మాంసము, క్రొవ్వు, రక్తము, మజ్జ, అస్థి, వీర్యము అను 7 ఆచ్ఛాదనలను కలిగి ఉన్నది. జీవుడు 3 సూక్ష్మతత్వముల చేత, 5 స్థూలతత్వముల చేత కప్పబడి ఉండును. భవబంధము నుండి గల ముక్తి పదమున జీవునికి ఇదే నిజమైన అవరోధములై ఉన్నవి. ఓకే, సో మనకి అవరోధాలు అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ప్రయాణంలో అడ్డం వచ్చేటువంటి అన్నమాట. యాక్చువల్గా ఈ జీవుడు ప్రయాణం దేనికోసం, ఈ శరీరం ఎందుకు ఇచ్చారు మనకి భగవంతుడు? మనం మానవ శరీరం ఎందుకు ఇచ్చారు మనకి భగవంతుడు? మానవ శరీరం మనకి ఎందుకు ఇచ్చారు? భగవంతుడి దగ్గర వచ్చేదానికోసం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం, భగవంతుని ధామం చేరుకోవడం. సో కర్మల్ని అనుభవించడం కోసం ఒకటైతే, ఎస్, కర్మల్ని అనుభవించడం కోసం జంతు శరీరాలు వచ్చేస్తాయి. కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మలను మానవ శరీరంలో కూడా అనుభవించాలి, కరెక్టే. కానీ అవి అనుభవిస్తూ మన యొక్క ప్రయాణం ఎటువైపు ఉండాలి? భగవంతుడి వైపు ఉండే విధంగా కనుక, భగవంతుడి వైపు చేరే విధంగా మన ప్రయాణం కనుక లేకపోతే ఏమవుతుంది? మనము జంతు జన్మలోకి వెళ్ళిపోతాం. అయితే అలా జంతు జన్మలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి
అంటే ఎందుకు మనము భగవంతుడి వైపు ప్రయాణం చేయలేకపోతున్నాము, ఏమిటి మన అవరోధాలు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాం. అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, మనకి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క చివరికి ప్రాణవాయువుతో సహా ప్రాణవాయువు అపానవాయువు ఈ మళ్ళీ ఉదాన వాయువు సమానము వ్యానము అనేది ఇవన్నీ కూడా మనకి ఈ శరీరంలో ఉన్నాయి. తర్వాత ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మళ్ళీ కర్మేంద్రియాలు మళ్ళీ ఈ ఐదు స్థూలతత్వము సూక్ష్మతత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిపి మనకి అవరోధాలుగా మారాయి. వీటన్నిటిని శుద్ధి చేయాలి. వీటన్నిటిని శుద్ధి చేస్తే తప్ప మనము మన కరెక్ట్ గమ్యంలో మనం ఉండము. లేదు అంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఎదురు తిరుగుతాయి, మన దారిని మళ్లిస్తాయి అన్నమాట. మన దారిని మళ్లించేటువంటివి ఇవన్నీ. కాబట్టి వీటన్నిటి మీద మనం ధ్యాస పెట్టాలి. వీటన్నిటిని శుద్ధి చేసే విధంగా మన కర్మలు ఉండాలి. ఎప్పుడైతే వీటన్నిటిని శుద్ధి చేసే విధంగా మన కర్మలు ఉంటాయో అప్పుడు మన యొక్క గమ్యం అనేటువంటిది మారదు. ఎందుకోసం మనకి ఈ శరీరం ఇవ్వబడిందో అందుకోసమే మన ప్రయాణం కూడా ఉంటుంది. చదవండి ప్రభు నెక్స్ట్ పారాగ్రాఫ్. లక్ష్మణరావు ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ శ్లోకంలోని రశ్మి అను పదము మనస్సును సూచించును, నీడ అను పదము కూడా ప్రధానమైనది, అది పక్షిగూడును సూచించును. ప్రస్తుత విషయమున నీడ అనది హృదయమే, జీవుడు దాని యందు స్థితుడయ్యుండును, అతడు ఒకే ఒక స్థానమున నిలిచియుండును. శోక మోహములే అతనికి బంధ కారణములు. భౌతిక అస్తిత్వమున జీవుడు తాను పొందజాలనట్టి దేని కొరకో అత్యాసపడుచుండును, అనగా అతడు మోహగ్రస్తుడై ఉన్నాడని భావము. అట్టి మోహగ్రస్త స్థితి వలన అతడు శోకాతురుడై ఉండును. ఈ విధముగా శోక మోహములు ఇచ్చట కాడిబంధన స్థానములని వర్ణించబడినవి. జీవుడు తన వివిధ కోరికలను ఐదు విభిన్న విధానములచే నెరవేర్చుకొనుచుండును అనే అవే ఐదు కర్మేంద్రియములు అనబడును. స్వర్ణాభరణములు మరియు వస్త్రములు అతడు రజోగుణ ప్రభావితుడైనాడని సూచించును. ఐశ్వర్యవంతుడైన వాడు రజోగుణీయుడై యుండును. అట్టి రజోగుణ ప్రభావముచే మనుజుడు ఈ భౌతిక జగత్తులో పలు భోగ వస్తువులను కోరుచుండును. దశేంద్రియములు మరియు మనస్సే పదకొండు సేనానులు. 10 సేనానులను గూడి మనస్సు ఎప్పుడునూ భౌతిక జగత్తున భోగింప ప్రణాళికలు చేయుచుండును. పురంజనుడు వేటకే వెడలినట్టి పంచప్రస్థమనడి అరణ్యము రూపము రసము శబ్దము గంధము స్పర్శ ఎనడి పంచ జ్ఞానేంద్రియ వనమే. ఈ విధముగా భౌతిక దేహము యొక్క స్థితిని మరియు జీవుడు దాని యందు బంధింపబడిన వైనమును నారదముని ఈ 3 శ్లోకములలో వర్ణించాను. హరే కృష్ణ. ఓకే, సో ఏ విధంగా జీవుడు ఈ భౌతిక లోకంలో బంధింపబడ్డాడు అనేటువంటి విషయానికి 3 శ్లోకాలలో వర్ణన మనకి క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్తున్నారు ప్రభువారు. సో ఇక్కడ మనసుని ఆ రథానికి ఉన్నటువంటి తాడుతో పోల్చారన్నమాట. ఇక్కడ రశ్మి అంటే త్రాడు. సో త్రాడుని మనస్సు అనమాట. త్రాడు అనేది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా అయితే తాడు గుర్రం యొక్క గుర్రాలను కంట్రోల్ చేస్తుందో ఆ విధంగా మనసు ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. సో అందుకే తాడు అనేది ఉంది. ఆ తర్వాత నీడ అనేటువంటి పదం కూడా ఏమిటి అంటే ఇప్పుడు ఈ మనసు ఏదైతే ఉందో ఈ మనసు ప్రదేశంలో ఏదైతే ఉందంటే ఇప్పుడు ఈ జీవుడు ఒక ప్రదేశాన్ని ఆశ్రయించి ఉన్నాడు ఈ శరీరంలో. ఆ శరీరం అంటే ఒక 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 ఉండడానికి ఒక ప్లేస్, దాన్ని నీడ అంటారు. సో ఆ నీడ ఏమిటి అంటే హృదయ స్థానం అనమాట. సో హృదయాన్ని నీడ అనేటువంటి విషయంతో చెప్తున్నారు. అంటే పక్షి గూడుతో సమానం అనమాట. సో ఈ విధంగా ఆయనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గుణాల యొక్క ప్రభావం వల్ల ఆయన శోకమోహాలకి గురి అవుతూ ఉంటాడు. సో ఈ శోకమోహాలే మనిషి యొక్క బంధనానికి కారణమవుతున్నాయి. సో అయితే మనం ఎందుకు ఈ శోకమోహాలు అని అంటే మనం ఏదో ఆశిస్తాము, ఏదో చెయ్యాలి అనుకుంటాము, ఏదో చెయ్యలేకపోతాం. సో అప్పుడు మనకు వచ్చేటువంటి బాధ ఏదైతే ఉందో అది శోకం. సో ఒకవేళ చేద్దాము అనుకున్నది చేస్తాము, చేసినప్పుడు కొంత సంతోషం వస్తుంది. కానీ అది జరిగినప్పుడు, అంటే
చెయ్యాలి అనుకున్నటువంటి పని సక్రమంగా జరిగి మనం దాని వల్ల లాభాన్ని పొందినప్పుడు సంతోషాన్ని పొందుతుంటో పాటు అంతటితోటి మనం ఆగం. అంతటితోటి మనం ఆగకుండగా ఇంకా పొందాలి అనేటువంటి కోరికలు పెరుగుతూ ఉంటాయి. దాన్ని లోభం అంటారు. సో ఈ లోభం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ లోభం అనేటువంటిది మోహానికి కారణమవుతుంది. మనం మోహగ్రస్తం అవుతుంది. అంటే ఒకవేళ మనం ఏదైనా సాధించాల్సింది లేకపోతే పొందాల్సింది, పొందినా మనం మోహంలో పడిపోతున్నాము, పొందకపోయినా మనం మోహంలో పడిపోతున్నాం. సో ఒకవేళ కనుక మనం ఆ శోక మోహగ్రస్త స్థితిలోనే కనుక మనం ఉంటే మనం బంధింపబడినట్టు. సో ఈ విధంగా బంధి అంటే ఇంకా మనకి ఉన్న మనం ఇంకా స్వర్ణాభరణాలు ధరించి ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ స్వర్ణాభరణాలను ధరించారు అంటే దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే స్వర్ణము వెండి అని అంటే స్వర్ణాన్ని యాక్చువల్గా సత్వగుణానికి ప్రతీకగా చూపిస్తారు, ఈ వెండిని రజోగుణానికి ప్రతీకగా చూపిస్తారు, ఇంకా ఇత్తడి ఏదైతే ఉందో అది తమో గుణానికి ప్రతీకగా చూపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈయనకి ఈ రాజు కదా, సో రాజుకి సత్వగుణ రజోగుణ మిళితమైనటువంటి ఒక గుణం ఉంటుంది. పూర్తిగా రజోగుణము ఉండదు, పూర్తిగా సత్వగుణము ఉండదు. అయితే వీళ్ళలో రజోగుణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, సత్వగుణ ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే బ్రాహ్మణులను చూస్తే బ్రాహ్మణులకి పూర్తిగా సత్వగుణ ప్రభావం ఉంటుంది. అందుకనే ఈయనకి ఇప్పుడు స్వర్ణ రజిత ఆభరణాలను ధరించారు అని అంటే ఈయనకి ఉన్నటువంటి గుణ ప్రభావం ఆ సత్వ రజోగుణాలలో ఈయన ఉన్నారు అని అర్థం. జనరల్ గా ఐశ్వర్యవంతులు అందరూ కూడా రజోగుణయుతులై ఉంటారు అని చెప్పి ఓకే. సో ఈ యొక్క అరణ్యం ఏదైతే ఉందో పంచగ్రస్తము అనేటువంటి అరణ్యం ఏదైతే ఉందో దానికి కూడా కంపారిజన్ చెప్పారు. అది ఏమిటంటే రూపము రసము శబ్దము గంధము స్పర్శ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియ వనమే అది. సో అంటే ఈ వీటి ద్వారానే కదా మనం ఎంజాయ్ చేసేది. సో ఈ వీటికి సంబంధించినటువంటి వనం ఏదైతే ఉందో అది పంచగ్రస్త వనం అన్నమాట. ఓకే నాలుగో శ్లోకం. ప్రభుజీ ప్లీజ్ ఏమనుకోకుండా ఈ మొత్తం ఒక 2 లైన్స్ లో సింప్లిఫై చేసి చెప్తారా ప్రభుజీ, చాలా బాగుంది ఇది. ఓకే ఓకే మాతాజీ. సో ఇప్పుడు యాక్చువల్ గా మనకి పురంజనుడు తను ఏ విధంగా బయలుదేరారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అంటే ఒక జీవుడు ఈ శరీరంని దాల్చి ఏ విధంగా తన జీవనాన్ని గడుపుతున్నాడు అనేటువంటి విషయాన్ని కంపేర్ చేస్తూ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో పంచగ్రస్త వనము అనేటువంటి వనానికి వేటకి బయలుదేరారు. పంచగ్రస్త వనము అని అంటే ఈ పంచ ఇంద్రియాలు ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాలతోటి మనము అనుభవించాల్సినటువంటి ఏవైతే ఉంటాయో ఇంద్రియార్థాలను అనుభవించడం ఉంటుందో దాన్నే వేట అనేటువంటి మాటతో చెప్పారనమాట. అది పంచగ్రస్త వనం. సో అంటే ఈ 5 ఇంద్రియాలతో మనం ఏం చేస్తామండి, నోరు ముక్కు కన్ను చెవు పళ్ళు వీటితోటి మనం చేసేటువంటి ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పంచగ్రస్త వనంలో మనం చేస్తున్నటువంటి వేట అనమాట. సో అయితే ఈయన బంగారు వెండితో కూడినటువంటి ఆభరణాలను ధరించి ఆయన బయలుదేరారు అని చెప్తున్నారు. అంటే ఈయన మీద సత్వ రజోగుణాల యొక్క ప్రభావం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఎప్పుడైతే సత్వ రజోగుణాల ప్రభావం ఉంటుందో ఆ రజోగుణాల సత్వగుణాలకి అనుగుణంగానే వాళ్ళ యొక్క కర్మలు ఉంటాయి అనేటువంటి విషయం మనం అర్థం చేస్తున్నాం. తర్వాత మనకి ఉన్నటువంటి ఈ యొక్క మనస్సును గురించి కూడా చెప్పారు. సో మనస్సు అనేటువంటిది ఆ రథానికి ఉన్నటువంటి ఒక తాడు. అంటే ఆయన ఒక బంగారు రథం మీద బయలుదేరారు కదండి. సో బంగారు రథం మీద బయలుదేరారంటే బంగారు రథానికి గుర్రాలు కూడా ఉంటాయి, ఆ రథానికి కళ్ళెం కూడా ఉంటుంది, అంటే గుర్రాలని కంట్రోల్ చేసే కళ్ళెం కూడా ఉంటుంది. సో ఈ కళ్ళెం ఏంటి అంటే మనస్సు. సో ఈ ఈ జీవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే హృదయ స్థానంలో ఉన్నాడు. దానిని ఇక్కడ నీడ అని అన్నారనమాట. సో పక్షిగూడు ఏదైతే ఉంటుందో పక్షిగూడుతో పోల్చారనమాట. సో ఈ విధంగా మనిషి ఈ యొక్క గుణాల యొక్క ప్రభావంలో తన ఇంద్రియాలని వాడుతూ తన యొక్క కర్మల్ని చేయబోతున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటే ఒకవేళ నువ్వు సత్వగుణంలో ఉండి సత్వగుణయుతమైనటువంటి యజ్ఞ కర్మలన్నీ చేస్తున్నాను అనేటువంటి భావంలో నువ్వు ఉండి నేను ఏ తప్పు చెయ్యట్లేదు అని నువ్వు అనుకోకు, పశుబలి ఇస్తున్నావు, ఒకవేళ పశుబలి వల్ల నీకేమైనా మంచి జరుగుద్దా లేదా అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలంటే సత్వగుణయుతమైనటువంటి యజ్ఞం చేస్తే పశువుల వల్ల మంచి జరుగుతుంది, కానీ నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం అంతా కూడా రజోగుణయుతమైనటువంటి యజ్ఞము, అందువల్ల నీకు ఎలాంటి మంచి జరగదు అనేటువంటి విషయం రుజువు చేయటం కోసం ఈ జీవుణ్ణి మనకి నారదులు పరిచయం చేస్తున్నారు. పురంజనుడిగా పరిచయం చేసి ఈయన చేస్తున్నటువంటి కర్మల వల్ల ఆ జీవుడికి మంచి జరిగిందా చెడు జరిగిందా అనేటువంటి విషయం నిరూపిస్తే అప్పుడు ఈ యొక్క ప్రాచీన బర్హికి అర్థమవుతుంది. సో అందుకోసం మనకి ప్రాచీన బర్హి గురించి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఓకే మాతాజీ.
అర్థమైంది ప్రభుజీ. చచార మృగయాం తత్ర విహాయ జాయా మతదర్హం మృగవ్యసన లాలసః హరే కృష్ణ ప్రభుజీ. నేను చదివేది లక్ష్మణ స్వామి ప్రభు చదివాను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు దీని కొంచెం వెనక చెప్పింది, రూపము రసము గంధము అదే పంచ జ్ఞానేంద్రియాలు అని అన్నట్టుగా అనిపించింది. అవి జ్ఞానేంద్రియము ఆటిని కదా అనేది. అవును మాది రూపము అంటే దేని జ్ఞానేంద్రియం దేనితోటి రూపాన్ని చూస్తారు మీరు? కళ్ళతోటి అంటే వాటికి వేరే ఇంకొక పేరు ఉండదా? ఇప్పుడు వాటితో చూసేది ఈ రూప రస గంధము అనేది కూడా జ్ఞానేంద్రియాల కిందకే వస్తుందా? జ్ఞానేంద్రియాలతోటి మనం ఏదైతే అనుభవిస్తామో దాని గురించి చెప్తున్నారు. అంటే ఇంద్రియార్థం, ఇంద్రియార్థాలనే కదండి మనం అనుభవించేది. అవునండి. అంటే ఇంద్రియార్థాల వేటలో పోయాడు అన్నమాట, ఇంద్రియార్థాల వేటలో ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. ఒక క్షణమైనను రాణి యొక్క సాంగత్యమును విడుచుట పురంజునకు అసాధ్యమునుండును, అయినను ఆ రోజు అతడు వేటాడవలెననేది తీవ్ర మగు కోరికచే ప్రేరేపితుడై భార్యను పట్టించుకొనక గర్వముతో ధనుర్బాణములను చేపట్టి వనమునకు వేడలెను వెడలను. భాష్యం. స్త్రీ వేట కూడా ఒకనొక ఏటయే, బద్ధజీవిడెన్నడును ఒక భార్యచే సంతృప్తి చెందడు. అదుపులేని ఇంద్రియాలు కలవారు పలువురు స్త్రీల వేటలో నిమగ్నులై ఉందరు. పురంజనుడు ధర్మబద్ధముగా పరిణయమాడిన భార్య యొక్క సాంగత్యమును విడుచుట అనునది బద్ధజీవుడు ఇంద్రియ భోగార్థము పలువురు స్త్రీల వేటకై యత్నించుటను బోలెను. రాజు ఎచ్చటకేగినను రాణి అతడి వెంట చనవలెను. కానీ అతడు జీవుడు ఇంద్రియ భోగాలాలాసుడైనప్పుడు ధర్మమును పట్టించుకొనడు. పైగా గర్వముతో అతడు రాగద్వేషములనడి విలంబులను చేపట్టెను. మన చిత్తం ఎల్లప్పుడూ మంచి చెడు మార్గములనడి రెండు విధములుగా పనిచేయుచుండును. మనుజుడు రజోగుణ ప్రభావితుడై తన స్థితిని చూచుకుని గర్వీతుడైనప్పుడు సన్మార్గమును విడిచి చెడు మార్గమును చేపట్టును. సంహార కార్యమును నేర్చుకును. నిమిత్తమైన క్రూర జంతువులను వేటాడుటకు క్షత్రియులు అరణ్యమును కేగుచుందురు. కానీ అట్టి దాడులు ఏనాడు ఇంద్రియ భోగము కొరకు ఉద్దేశించబడలేదు. భోజనార్థము జంతువులను వధించుట మానవులకు నిషేధము నిషిద్ధము. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా రాగము ద్వేషము అనేటువంటి రెండు ఆయుధాలని పట్టుకుని తను బయలుదేరారు. యాక్చువల్గా ఏ రాజు అయినా సరే వేటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ భార్యను తోడు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఈయన వెళ్తున్నటువంటి వేట భార్య అడ్డమైపోతుందేమో, అందుకని భార్యను తీసుకెళ్లకుండా ఆయన వేటకు బయలుదేరారు. ఎందుకంటే ఆయన ఇంద్రియాలతోటి ఇంద్రియార్థాలని అనుభవించాలి అని అనుకుంటున్నారు. సో అలా అనుభవించడానికి భార్య బుద్ధి. ఇప్పుడు జీవుడికి భార్య బుద్ధి కదండి. సో ఈ బుద్ధి చెప్పినటువంటి మాట వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనుకోండి, మరి అంటే ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణకి ఇప్పుడు ఏం చెప్పాలి అని అంటే, ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు కానీ ఈ యొక్క శరీరంలో మనసుకు ఉన్నటువంటి కోరికలకి వలన బంధితుడైపోయాడు. మనసుకున్నటువంటి కోరికలతోటి బంధితుడు అయినప్పుడు ఏమవుతుంది? బుద్ధి మాట వినడం, బుద్ధి మాట వినకుండా మనసు చెప్పినట్టు చేస్తాడు. అందుకని ఇక్కడ భార్య మాట వినకుండా, అంటే ఒకవేళ కనుక భార్య సరి అయినటువంటి ఆధ్యాత్మిక స్థితిలో కనుక ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి జీవుని నిలబెట్టగలిగితే ఓకే. కానీ ఇక్కడ మనసు డామినేట్ చేసేసింది. సో మనసు డామినేట్ చేసినప్పుడు
మరి ఇప్పుడు ఆ మనసుకు ఉన్నటువంటి కోరికలన్నీ అనుభవిస్తే జీవుడు సంతోషపడతాడు అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అంటే శరీరం అనేటువంటి సాధనాన్ని ఉపయోగించి, ఈ ఇంద్రియాలను ఉపయోగించుకొని మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ గనక తీర్చుకోగలిగితే జీవుడు సుఖంగా ఉంటాను అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు. అందుకనే ఇప్పుడు బుద్ధి ఒకవేళ ఇది తప్పు అని చెప్పినా కానీ వినే పరిస్థితుల్లో లేడనమాట. సో అందుకని ఇక్కడ భార్య యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని వినే పరిస్థితుల్లో లేడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. అఫ్ కోర్స్ భార్య కూడా ఒక ఇప్పుడు భార్యకి దాసుడే అయినా కానీ కానీ ఇక్కడ భార్య కూడా ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఉందా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే ప్రస్తుతం అయితే మాత్రం మనసు కంట్రోల్లోకి వచ్చేసారు. అంటే ఎప్పుడైతే అంటే ఒక మెట్టు దిగిపోయారనమాట ఇంకా. సో ఈ జీవుడు బుద్ధి కంట్రోల్లో నుంచి మనసు కంట్రోల్లోకి వచ్చేసారు. సో మనసు కంట్రోల్లోకి వచ్చేసినప్పుడు ఏమవుతుందండి, ఇంకా పూర్తిగా భౌతికంగా ఉండిపోతారు. అంటే ఇంకా ఇంద్రియాల కర్మలే మిగిలిపోతాయి, ఇంకా ఇంద్రియాలతో చేసేటువంటి ఇంద్రియార్థాలను అనుభవించడమే మిగిలిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి వేట స్త్రీ వేట కూడా కావచ్చు. సో అక్కడ సూచనగా మనకి ప్రభుపాదుల వారు ముందే తెలియజేస్తున్నారు. ఓకే నెక్స్ట్. ఆసురీ వృత్తి మాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహ న్యహానన్నిసితైర్భాణైర్ వనేషు వనగోచరాన్ నీలరాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ సమయమున పురంజనుడు అసురీ ప్రవృత్తిని గూడిన వాడయ్యను. దానిచే హృదయము కఠినము దయారహితము కాగా వనమునందు పెక్కు అమాయక మృగములను అతడు వాడి అయిన బాణములచే విచక్షణారహితముగా వధించెను. భాష్యం. మనిషి తన ఉన్నత పదవిచే అతి గర్వితుడైనప్పుడు రజస్తమోగుణ ప్రభావితుడై విచ్చలవిడిగా ఇంద్రియ భోగమును అనుభవింప యత్నించును. అప్పుడు అతడు దానవ ప్రవృత్తి కలవాడనబడును. జనులు దానవ ప్రవృత్తి కలవారైనప్పుడు అమాయక జంతువుల ఎడ కనికరమును చూపరు. తత్ఫలితముగానే అసంఖ్యాకముగా కబేలాలు వెలసినవి. దీనిని సూన లేదా హింస అంటే జీవహింస అందురు. కలియుగమునందు రజస్తమోగుణముల వృద్ధి వలన దాదాపుగా జనులందరూ దానవ ప్రవృత్తి కలవారే అయి ఉన్నారు. తత్కారణమున వారు మాంసాహారమును మరిగి ఉన్నారు. దాని కొరకే వారు పలు కబేలాలను ఏర్పరచిరి. కంటిన్యూ చెప్తారు బాబీ. కలియుగమునందు దయాగుణము దాదాపు శూన్యమై ఉండును. తత్ఫలితముగానే జనుల నడుమ దేశముల నడుమ ఎల్లప్పుడూ కొట్లాటలు జరుగుచుండును. పెక్కు పశువులను విచక్షణారహితముగా చంపుచున్న కారణముననే తాము కూడా పశువుల వలె యుద్ధమునందు చంపబడుదుమని జనులు తెలుసుకొని జాలకున్నారు. ఇది పాశ్చాత్య దేశములలో ఎక్కువగా కనిపించుచుండును. అచ్చట కబేలాలు విచ్చలవిడిగా కొనసాగుచుండును. అందువలన ప్రతి 5 ఏళ్లకు లేదా 10 ఏళ్లకు ఒక పెద్ద యుద్ధము చెలరేగి అసంఖ్యాకముగా జనులు పశువుల కన్నను క్రూరముగా చంపబడుచున్నారు. యుద్ధ సమయములలో సైనికులు తమ శత్రువులను బంధించి వారిని చిత్రహింసలకు గురి చేసి చంపుదురు. కబేలాలలో విచ్చలవిడిగా పశువులను వధించుట వలన అరణ్యములలో జంతువులను వేటాడుట వలన కలిగేది దుష్పరిణామమే ఇది. గర్వితులైన దానవ ప్రవృత్తి కలవారు ప్రవృత్తి నియమములను లేదా భగవంతుని చట్టములను ఎరుగజాలరు. కనుకనే ఏ మాత్రము కనికరము లేకుండా వారు అమాయక జంతువులను వధింతురు. కృష్ణ చైతన్యోద్యమమున జంతువద పూర్తిగా నిషేధింపబడినది. జంతువదకు ఉడిగట్టకుండుట, మత్తు పదార్థములను స్వీకరింపకుండుట, స్త్రీతో అక్రమ సంబంధము లేకుండుట, జూదమాడకుండుట ఎన్నడి 4 నియమములను పాటించునని ప్రతిన పట్టనదే ఎవ్వడును ఈ ఉద్యమమున శిష్యునిగా చేరజాలడు. కనుక కలియుగ జనుల పాపకార్యములను పరిహరించుటకు కృష్ణ చైతన్యోద్యమే హరినామ సంకీర్తనోద్యమము ఏకైక ఉపాయం ఉన్నది. హరే కృష్ణ. చాలా థ్యాంక్స్ మాతాజీ. చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క సారాంశం మొత్తం కూడా ఈ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పేశారు మనకి. యాక్చువల్ గా జీవుడు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఈ పనులన్నీ ఏమిటండి, మొత్తం మీద మనకి ఇక్కడ 4 నియమ నిబంధనలు కూడా మనకి ప్రభుపాదుల వారు విధించారు. ఈ 4 నియమ నిబంధనల్లో ఏమిటండి చదవండి మాతాజీ.
నాలుగు నియమాలు చెప్పండి మాతాజ్, ఇక్కడ చెప్పినాయి జంతువద మత్తు పదార్థ స్వీకారము, స్త్రీతో సాంగత్యము అంటే అభద్ర స్త్రీ సాంగత్యము, తర్వాత సో అంటే ఈ ఈ నాలుగు ఏదైతే ఉన్నాయో, ఈ నాలుగు కర్మలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఈ నాలుగు పూర్తిగా నాలుగుని కాదు, కొంతమంది కొన్ని చేస్తారు, నాలుగులో మూడు కొంతమంది చేస్తుంటారు, లేదా నాలుగులో రెండు కొంతమంది చేస్తుంటారు, లేదా నాలుగులో ఒకటి కొంతమంది చేస్తుంటారు. నాకు తెలిసి నాలుగులో మాక్సిమం నాలుగు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది పూర్తిగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పురంజనుడితో పోల్చబడుతున్నారు. పురంజనుడు వేట మొదలుపెట్టాడు, నిర్దాక్షిణ్యంగా చేస్తున్నాడు వేట, తనకున్నటువంటి ఆయుధాలను ఉపయోగించి నిర్దాక్షిణ్యంగా దయ అనేటువంటిది లేకుండా వేట చేస్తున్నాడు. సో ఈ దయలో భాగంగా మొదటిది జంతువద, ఈ వేటలో భాగంగా రెండవది అభద్ర స్త్రీ సాంగత్యం, ఈ వేటలో భాగంగా మూడవది మత్తు పదార్థ స్వీకారం, ఈ వేటలో భాగంగా నాలుగవది జూదమాడడం. సో ఇలాంటి అంటే ఇవన్నీ కూడా ఇంద్రియాలతోటి తను అనుభవిస్తున్నాడు, తన ఇంద్రియాలతోటి తన శరీరానికి కావాల్సినటువంటి సుఖాలన్నింటినీ ఈ నాలుగు రకాలుగా తీర్చుకుంటాడు. ఎవరైతే ఈ నాలుగు రకాలుగా సుఖాలను తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారో దానికి వాళ్ళు ఆ వేట వల్ల వాళ్ళు ఈ భౌతిక జీవితంలో బంధింపబడుతున్నారు. యాక్చువల్గా ఈ జీవుడు చేస్తున్నటువంటి పని కూడా అదే, పురంజనుడు చేస్తున్నటువంటి పని కూడా అదే. అందుకనే మనం వీటి నుంచి బయటపడాలంటే మనకి ప్రభుపాదుల వారు విధించినటువంటి నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఈ నాలుగిటిని ఫాలో అవుతూ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తే కనుక, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే కనుక మనము ఈ భౌతికమైనటువంటి లోకం నుంచి మనల్ని మనం రక్షింపబడతాం. లేదు అంటే కనుక పురంజనుడికి పట్టినటువంటి గతి మనకు కూడా పడుతుంది భవిష్యత్తులో. సో అదే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తాం. ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నాలుగు రకాల ఈ అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇవేదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా జరుగుతుంది. అందుకనే ప్రభుపాదుల వారు ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల మీద దృష్టి సారించారు. సో అక్కడ జనులని పతితులుగా అయిపోయారు, అలాంటి వాళ్ళని మార్చడం అనేటువంటిది చాలా చాలా అవసరం అని అనుకున్నారు. అప్పుడే ఈ లోకంలో ఉన్నటువంటి కలియుగంలో జనులను ఉద్ధరించినట్లు అవుతుంది అని అనుకున్నారు. కొంతవరకు భారతదేశంలో ధార్మికంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఎంత మోహం ఉన్నా కానీ మరీ ఇంత విచ్చలవిడితనం లేదు. ఆల్మోస్ట్ పూర్తిగా జంతు జీవితాన్ని గడుపుతున్నటువంటి విధంగా భారతదేశ జనులు అయితే లేరు, కానీ పూర్తి జంతు జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు పాశ్చాత్య దేశస్తులు. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందారు, అందుకనే వాళ్ళని అసురులుగా అంటారనమాట. అసురులు ఎవరు అని అంటారు అంటే భౌతికంగా అభివృద్ధి చెంది భగవంతుడే మర్చిపోయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అసురుడు. సో అలాంటి పరిస్థితుల్లోనే పాశ్చాత్య దేశస్తులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా భౌతికంగా పూర్తిగా ఉన్నతిలో ఉన్నారు, చాలా ఫాస్ట్ కంట్రీస్, వాళ్ళ ఎకానమీ బాగుంది, వాళ్ళు భౌతికంగా మంచిగా అభివృద్ధి చెంది ఉన్నారు, కానీ పశువులుగా బ్రతుకుతున్నారు. సో అందుకనే వాళ్ళని పశు స్థాయి నుంచి బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరించడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప పని. సో ఆ పనిని ప్రభుపాదుల వారు తీసుకున్నారు. సో అలా వాళ్ళని మార్చారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనము ఇక్కడ కొట్టుకుంటున్నాం, నీ రిలీజియన్ నా రిలీజియన్ అని చెప్పేసి మనం కొట్టుకుంటున్నాం. లేకపోతే ఒక్కొక్క మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మల్ని వాళ్ళ వాళ్ళు గొప్పగా చేస్తున్నారు, కానీ ఏదైతే సనాతన ధర్మమో దాన్ని అవలంబించాల్సినటువంటి మనం మాత్రం మన సనాతన ధర్మాన్ని మర్చిపోయాం, మనలో మనం కొట్టుకుంటున్నాం. మీ సాంప్రదాయం వేరు, మా సాంప్రదాయం వేరు, మీ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు, మీ బొట్టు వేరు, మా బొట్టు వేరు, సో మీరు పాటించే విధానాలు వేరు. దీనివల్ల మనకి ఏ లాభమూ రాదు. ఎవరు ఏ బొట్టు పెట్టుకున్నా, ఎవరు ఏ విధానాలు అవలంబించినా కానీ శాస్త్ర నిర్దేశానుసారం వాళ్ళ యొక్క కర్మలు ఉండాలి. ఏ పురాణం చదివినా ఒకటే చెప్తుంది, ఏ శాస్త్రం చదివినా ఒకటే చదువుతుంది చెప్తుంది. అందుకని ఏ పురాణాలన్నీ అన్ని పురాణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా చెప్పినా కానీ అవన్నిటి యొక్క మెయిన్ ఉద్దేశం భగవంతుడిని కనెక్ట్ చేయడమే. రాసింది ఒకడే వ్యాసదేవుడు. ఎన్ని పురాణాలు తీసుకున్నా, ఏ భాగవతం తీసుకున్నా, లేకపోతే వేదాలు తీసుకున్నా, లేకపోతే ఏ ఉపనిషత్తులు తీసుకున్నా, ఇంకా ఏ చరిత్రలో జరిగినటువంటి ఏ ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం తీసుకున్నా కానీ రాసింది వ్యాసదేవుడే. మరి అలాంటప్పుడు నీది వేరు నాది వేరు అనే భావన ఎందుకు వస్తుంది? రాసింది ఒక్క ఆయనే. మరి ఒక్క ఆయన 100 విషయాలను 100 చోట్ల 100 రకంగా రాశాడు అంటే అది తప్పు, అలా రాయడు. కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకునేటువంటి విధానంలో తేడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధర్మాన్ని సృష్టించుకున్నారు, కానీ సనాతన ధర్మం అనేది ఒకటే.
సనాతన ధర్మం అనేది ఎప్పుడు మారదు. అందుకనే భగవద్గీత 700 శ్లోకాలు 700 శ్లోకాల్లానే ఉంది ఇప్పటికీ. భగవద్గీత అర్జునుడికి చెప్పక ముందు కూడా, సూర్యుడికి చెప్పినప్పుడు కూడా అంతే ఉంది భగవద్గీత. అదే భగవద్గీతని మళ్ళీ భీష్ముడు ధర్మరాజుకి చెప్పినప్పుడు కూడా అదే చెప్పారు, లేదంటే కపిల భగవానుడు దేవహూతికి చెప్పినా అదే చెప్పారు. మీరు ఆల్మోస్ట్ సాంఖ్యశాస్త్రం వింటున్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో అదే కనిపిస్తుంది. మరి మారదు ధర్మం అనేది, మారదు. కానీ మనం ఏం చేసామంటే, మనము వీటన్నిటినీ అవలంబించేటువంటి పరిస్థితుల్లో మనం లేమో, వీటన్నిటినీ అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో మనం లేమో. నేను ఇందులో నుంచి కొంత తీసుకుంటాను, కొంత మాత్రమే నేను పాటిస్తాను, ఇంకొంత తీసుకొని ఇంకొంత నేను పాటించను అని చెప్పేసి ఆ ధర్మాన్ని కస్టమైజ్ చేసుకుని. ఒక నిమిషం అండి, సో అంటే మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క జీవన స్థితిగతులకి అనుగుణంగా, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలకి అనుగుణంగా మనం సనాతన ధర్మాన్ని మార్చేస్తున్నాం. ఈ సనాతన ధర్మాన్ని మార్చేసి నాకు ఇది కంఫర్ట్ కాబట్టి నేను దీన్ని ఫాలో అవుతాను అని చెప్పేసి ఆ కంఫర్ట్కి ఒక మతం అని పేరు పెట్టాం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతంగా మారిపోయారు. యాక్చువల్ సనాతన ధర్మం ఒకటి. ఏ మతస్థులైనా కానీ చెప్పేదాడు, ఏ మతంలో ఉన్నవాడైనా కానీ ఒకటే చెప్తాడు, అందరూ కూడా ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటారు. ఏ మతం వాడైనా కానీ ఆత్మ భగవంతుడికి ఆన్సర్బుల్ అనేటువంటి విషయమే చెప్తారు. సో మనకు అదే చెప్తున్నారు సనాతన ధర్మం అయినటువంటి భగవద్గీత భాగవతంలో కూడా మనకు అదే చెప్తున్నారు. కాకపోతే మనం ఏంటి, దాన్ని కస్టమైజ్ చేసుకున్నాం. మనం కస్టమైజ్ చేసుకుని నాకు ఏది అవసరమో, నాని ఎంతవరకు పాటించగలను అంతవరకు ఒక ధర్మంలా మార్చి ఆ ధర్మానికి ఒక రిలీజియన్ అని పేరు పెట్టాము, ఒక మతం అని పేరు పెట్టి ఆ మతం అనేటువంటి పేర్లు మనం పెట్టుకున్నాం. ఇవన్నీ మతాలు అనేవి భగవంతుడు సృష్టించలేదు. కులాలు మతాలు భగవంతుడు సృష్టించలేదు, మనం పెట్టుకున్నాం. అందరికీ ఒకటే ధర్మం భగవంతుడు ఇచ్చారు. సో అదే మనం. కానీ వాటన్నిటినీ మనం మర్చిపోయి, మనం మనకు అనుగుణంగా మనం మారిపోయి, మనం చేస్తున్నటువంటి వీటి వల్ల మనము సనాతన ధర్మాన్ని పాటించకుండా అయిపోయింది. సో పాటించాలి అంటే మనం అందరం కూడా భాగవతాన్ని చదవాలి. సో భాగవతాన్ని చదివి మన యొక్క ధర్మం ఏమిటి అనేటువంటి విషయం, అసలైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అన్ని ధర్మాలని వదిలేసి నాకు శరణం వేడు అనేటువంటి విషయం, దాని మీనింగ్ అది. అంటే నువ్వు చేసేటువంటి ధర్మ కార్యాలన్నీ వదిలేయాలి అని కాదు దాని మీనింగ్. నువ్వు సృష్టించుకున్నటువంటి నీ ధర్మాన్ని వదిలేయి, అది సనాతన ధర్మం కాదు అని చెప్తున్నారు. సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని అవలంబించు. ఆ సనాతన ధర్మం ఏమిటి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పేశాడు, నాకు శరణు వెళ్ళడమే నీ సనాతన ధర్మం, దాన్నే ఫాలో అవ్వండి అనేటువంటి విషయం చెప్పాడు. సో అది మర్చిపోయాం మనం. సో ఈవెన్ మనమే కాదండి, ఇంతెందుకు, ఈవెన్ బ్రహ్మదేవుడే సృష్టి మొత్తానికి ముందు పుట్టినటువంటి వ్యక్తి. ఆయనే ఏం చేయాలో అర్థం కాల, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు, ఆయనకున్నటువంటి కర్మ ఏంటో మర్చిపోయాడు. మరి ఆయన ధర్మాన్ని ఆయన తెలుసుకోవడం కోసం ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తప్ప ఆయనకు అర్థం కాలేదు ఆయన ధర్మం ఏమిటో. మరి మనలాంటి సామాన్యమైనటువంటి జీవుడు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత నేను జీవుణ్ణి, నేను భగవంతుడి అంశని, భగవంతుడికి సేవకుణ్ణి అనేటువంటి విషయం మనకి ఎక్కడ గుర్తుంటుంది, బ్రహ్మకే గుర్తులేదు. బ్రహ్మ తపస్సు చేస్తే తప్ప తన ధర్మాన్ని తను తెలుసుకోలేకపోయాడు. భగవంతుడికి సేవ చేయటం నా ధర్మము అని అనుకున్నాడు. భగవంతుడు ఆయనకి కొన్ని కర్మలు ఇచ్చాడు, ఆ కర్మలు చేయడం అంటే ఇప్పుడు మనం కూడా మన గురువు మనకి కొన్ని కర్మలు ఇచ్చారు. మనం అందరూ గురువుకి దగ్గరికి వెళ్ళి వాయు సేవ, వాపు సేవ రెండు రకాలు ఉంటాయి. సో అందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళి వాపు సేవ చేసే పరిస్థితుల్లో లేరు. మనలాంటి వాళ్ళు గృహస్థ జీవనంలో ఉన్నారు, మనం వాపు సేవ చేయలేము. మన గురువు మనకి కాళ్ళు ఇచ్చి నా కాళ్ళని మసాజ్ చెయ్యి అనేటువంటి పరిస్థితి మనకి లేదు. మనకి చెప్పినా కానీ మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, మనం వెళ్ళలేము. గురువు దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలు సంవత్సరము ఉండి గురువుకి సేవ చేసేటువంటి పరిస్థితుల్లో మనం లేము. అందుకనే గురువు మనకి వేరే సేవ ఇచ్చారు. ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేయడం. సో గురువు అదే పనిలో ఉన్నారు. నా మిషన్ ఏదైతే ఉందో, నా పని ఏదైతే ఉందో దాన్ని మీరు విస్తరించండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అది చేస్తూ కూడా భగవంతుడికి సేవ చేసినట్టే, అది చేస్తే కూడా గురువుకి సేవ చేసినట్టే. గురు సేవ ఈజ్ ఈక్వల్ టు భగవంతుడి సేవ.
అంటే మన ధర్మం ఏమిటో మనం తెలుసుకోవాలి అని అంటే బ్రహ్మలాగా మనం కూడా తపస్సు చేయాలి. బ్రహ్మలాగా మనం కూడా తపస్సు ఎప్పుడు చేసినప్పుడు ఎట్లవుతుంది? మనం మన శరీరంతో చేయగలిగినటువంటి తపస్సు ఏంటండి? అంటే విధి నియమాలను పాటించడం, అంటే శరీరంతో చేతులతో భగవంతుని విగ్రహం ముందు నమస్కరించడం, శరీరంతో భగవంతుని విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేయడం, కళ్ళతోటి భగవంతుడి యొక్క విగ్రహాలను చూడడం, నోటితోటి భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తినడం, ఇతర రుచులు ఎన్ని ఇష్టమైనవి ఉన్నా కానీ వాటన్నిటిని వద్దు అనుకోవటం కూడా తపస్సు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, తపస్సు అంటే శరీరానికి ఉన్నటువంటి కంఫర్ట్ వదిలేయటమే తపస్సు. సో అలా కనుక మనం కూడా తపస్సు చేస్తే మనం కూడా మన యొక్క ధర్మాన్ని తెలుసుకోగలుగుతాం, ఏ విధంగా బ్రహ్మ తెలుసుకున్నాడో ఆ విధంగా. అందుకనే మనకి మనకి గురువులు మనము సాధన చేయాలి అని ఒక సాధన లిస్ట్ ఇచ్చారు. ఈ సాధన చేయడం అనేటువంటిది మన మన లైఫ్లో మనం చేసేటువంటి తపస్సు. సో బ్రహ్మలాగా మనం కూడా ఈ తపస్సు చేసి మనము కూడా బ్రహ్మలాగా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని, మన యొక్క భగవంతుడికి చేసేటువంటి సేవ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కూడా తెలుసుకుంటే మనం కూడా బ్రహ్మలాగానే భగవంతుడి సేవకులుగా ఉండిపోదాం, లేదు అంటే కనుక ఈ భౌతిక లోకంలో తిరుగుతూ ఉంటాం. ఏ విధంగా పురంజనుడికి జరిగినటువంటి పరిస్థితి ఏదైతే చెప్పబోతున్నారో ఆ పరిస్థితుల్లో మనం కూడా ఇరుక్కుపోదాం. సో ఇక్కడ ఈ అరణ్యంలో జంతువులని వేటాడటము, లేకపోతే ఇది మాంస భక్షణం చేసేటువంటి వాడు చేసేటువంటి పని, స్త్రీలను వేటాడడం అంటే స్త్రీ సాంగత్యం కోసం వెళ్ళడం, ఇది కూడా అభద్ర స్త్రీ సాంగత్యం ఏదైతే ఉందో అది, జూదమాడడము, మత్తు పదార్థాలను స్వీకరించడం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి ఈ శరీరంలో ఉండి మనం చేస్తున్నటువంటి వేట అనమాట. సో ఈ వేటకి వెళ్ళినటువంటి జీవుడు గురించే పురంజనుడిగా మనకి మనల్ని మనకి చూపిస్తున్నారు నారదుడు. ఓకే అండి, ఈరోజు ఇక్కడ ఆపుదాము, మళ్ళీ మిగిలింది రేపు చదువుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ చిన్న సందేహం, ప్రభుజీ ప్లీజ్. అది ఇప్పుడు మనం అనుకున్నట్టు మొత్తము ఈ మను పరిపాలించినప్పుడు మొత్తం రాజు ఒక ఈ ప్రపంచం మొత్తానికి ఉండేవాళ్ళు కదా ప్రభుజీ. ఇప్పుడు మనం ఏ విధంగా భావించాలి? మనకేంటి, గంగానది అక్కడే పుట్టింది, సరస్సు నది అక్కడే పుట్టింది, లేదా ఆ భూమధ్య రేఖకు మనం దగ్గరగా ఉన్నామని మనకి సంప్రదాయ సంస్కృతులు వచ్చాయా? ఎందుకు అమెరికా దేశాలు ఇంత విపరీతంగా పతనమయ్యారు మొదటి నుంచి కూడా? అప్పట్లో ఆ మనువు పరిపాలించినప్పుడు అందరికి శిక్ష వేసేవాడు కదా ప్రభుజీ. అంటే కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు, అది వేరు. మొత్తం మన దగ్గర నుంచి పక్కకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని దేశాలు అట్లాగే ఉన్నాయి కదా ప్రభుజీ. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అంటే యాక్చువల్గా మాతాజీ, యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా మొత్తం ప్రపంచం మొత్తం ఒక దేశమే. ఎస్ ప్రభుజీ. అది మొత్తం కూడా భరతఖండంగా చెప్తారు. అంటే ప్రపంచం మొత్తానికి భారతదేశం అనే పేరు, ఒకే ఖండం. అన్ని ఇన్ని ఖండాలు లేవు అప్పట్లో, ఒకే ఖండంగా ఉంది. భరతుడు దాన్ని ఖండాలుగా విభజించారు. భరత మహారాజు చరిత్ర వస్తుంది, రాబోయే స్కందాల్లో వస్తుంది. భరత మహారాజు యొక్క చరిత్ర మనకి రాబోయే స్కందాల్లో వస్తుంది. ఇంకా అది మనం చదవలేదు, అది చదివినప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఆయన ఏం చేశారంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఖండాలుగా విభజించారు. ఓకే, ఖండాలుగా విభజించినప్పుడు అప్పుడు భరతుడు మరి ఈ యొక్క భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశానికి వచ్చినటువంటి పేరు భరతుడు వల్లనే వచ్చింది. ఆ భరతుడు వల్లనే వచ్చింది. సో ఈ భరతుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనం చూస్తే అప్పుడు హస్తినాపురంలో ఉన్నటువంటి ధర్మరాజైనా, లేకపోతే పరీక్షిణ్ మహారాజైనా, లేదా అంతకు ముందు రాముడైనా, వీళ్ళందరూ చూస్తే కూడా వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉండి ప్రపంచాన్ని మొత్తం పాలించినటువంటి. అర్థమైందా? అందుకనే భారతదేశంలో ఇంకా సనాతన ధర్మం మిగిలింది, మిగిలినటువంటి పాశ్చాత్య దేశాల్లో మిగిలేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఒక రాజు ఒక ఏకఛత్రాధిపత్యంలో ప్రపంచం మొత్తం ఉన్నప్పుడు సనాతన ధర్మం అంతా విస్తరింది. ఎప్పుడైతే ఈ ప్రాంతాల మధ్య కూడా, అంటే ఇప్పుడు అలాంటి ఒక గొప్ప రాజు లేనప్పుడు, అంటే పరీక్షిణ్ మహారాజు, లేకపోతే ధర్మరాజు, లేకపోతే శ్రీరామచంద్రుడు లాంటి రాజులు లేనప్పుడు, ఓకే, అప్పుడు ఏమైందంటే ఈ ప్రపంచం మొత్తం కూడా దేశాలుగా విభజించబడింది. నేను ఇప్పుడు ఒక్కొక్క, అంటే ఇప్పుడు రాజు దేశంలో ఉన్నటువంటి రాజు ఒక శాసనం చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి అప్లికబుల్ అవుతుంది అది. అంటే అందరు రాష్ట్రాల ప్రజలు కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించేవాళ్ళు.
అలా ఆమోదించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందండి? రాష్ట్రాలు ఏమంటాయి? లేదు లేదు, నేను వెళ్ళిపోతాను, నేను వేరే దేశంగా మారిపోతాను అంటాయి. సో ఆ విధంగా ప్రపంచం ఒక్కటిగా ఉన్నటువంటి దేశము అనేక దేశాలుగా మారిపోయింది. ఎందుకంటే మా రాజు వేస్తున్నటువంటి నియమ నిబంధనలు లేకపోతే రాజు చేస్తున్నటువంటి ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ప్రాంతం వాళ్ళకి నచ్చితే ఇంకొక ప్రాంతం వాళ్ళకి నచ్చటం లేదు. అలాంటి ఒక పరిపాలన విధానం అనేటువంటిది, అంటే పరీక్షణ్ మహారాజు యుధిష్ఠిరుడు చేసినటువంటి పరిపాలన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోయారు తర్వాత తర్వాత తరాలలో. లేకపోయేసరికి అన్ని కూడా దేశాలు వేరువేరుగా మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ సాంప్రదాయాలు మొదలయ్యాయి, వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ ధర్మాలు మొదలయ్యాయి, ఆ విధంగా వాళ్ళు పతనం చెందారు. మనం ఎంతవరకు ఏంటంటే మనము కొంతవరకు సనాతన ధర్మానికి అనుసరించి మన యొక్క పాలన అనేది కొంతవరకు నడిచింది ఈ కలియుగంలో కూడా ఇప్పటి వరకు కూడా. అందుకనే మనం ధార్మికంగా ఉంటాం, మనం పుణ్యకర్మలు చేస్తాం, మనం భగవంతుడికి సరెండర్ అయి ఉంటాం. మనకి ఇది మంచి ఇది చెడు, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం. కర్మల వల్లనే మనకి ఈ శరీరం వచ్చిందని నమ్ముతాం. సో ఈ విధంగా అనేక రకాలుగా ధార్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి అవలంబిస్తాం. అందుకనే ఇప్పుడు చూస్తే ఇతర దేశస్తులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని చివరికి హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవడం కోసం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఇస్కాన్ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇస్కాన్ నమ్మినటువంటి విషయం ఏదైతే ఉందో, ఇస్కాన్ ఏదైతే శాస్త్రంలో చెప్పబడి ఉందో దాన్ని నమ్మారు. కాబట్టి ఇంతమంది దేశస్తులు, ఇతర దేశస్తులు, ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి జనం కూడా దాన్ని అంగీకరించి దాన్ని పాటిస్తున్నారు. కానీ మన దురదృష్టం, మనము మన సనాతన ధర్మానికి దూరం అయిపోతుంది. సో అది మన యొక్క దురదృష్టం. ఓకే మాతాజీ, బాగుంది ప్రభుజీ. అసలు మనం ఎంత పుణ్యం చేసుకున్నామో, అసలు కృష్ణుడు అది చేసిన యుద్ధం కూడా మన భారతదేశంలోనే, ఆయన కురుక్షేత్రం అనేది ఉంది. అందుకనే మానవ జన్మ రావడం ఒక అదృష్టం అయితే, మానవ జన్మ రావడం ఒక అదృష్టం అయితే, భారతదేశంలో పుట్టడం ఇంకా గొప్ప అదృష్టం. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభు.